ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కొల్చారం ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాలలు అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయా గ్రామాల సర్పంచ్ల ఎంపీటీసీలతో పాటు ఇతర గ్రామ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రెవెన్యూ కాంప్లెక్స్ ఆవరణలో మహిళలు బతుకమ్మలు ఆడారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనాథ్ను మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు గజనీ వెంకట్ గౌడ్, కోనాపూర్ సంతోషరావు, తుక్కాపూర్ ఆంజనేయులు, బాగారెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, వేమారెడ్డి, సందీప్, రాజా గౌడ్, దేవన్న గారి శేఖర్, గోదావరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి పడుతున్నాయి కానీ ఈ కొలు తెల్ల పెద్ద ఇబ్బందికరంగా ఉన్నది. అయినా కూడా మన అధికారులు సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా సహకరించి మన సర్పంచులు కానీ ఎంపీసీల మీద కూడా ఎంపీపీల మీద డిప్యూటీసీల మీద కూడా బాధ్యత ఉండదు. ఈ సంవత్సరం కొనిద్దాం, మన సంవత్సరం కొనించి ఈ దసరా తర్వాత 8 రోజులలో స్టార్ట్ చేసి మన అన్ని కార్యక్రమాలు కూడా ముగిద్దామని కూడా మీకు మనవి చేస్తున్నా. మళ్ళా బ్రహ్మాండంగా పరిపాలన చేసి మన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేసే వరకు ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కళ్యాణ లక్ష్మి చెట్లు మన మందిరంలో 49 చెట్లు రావడం జరిగింది. అలాగే మనకు ఎప్పుడూ కళ్యాణ లక్ష్మి చెట్లు పెండింగ్ అనేది లేదు. ఎప్పుడూ ఏంటో రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమ ప్రోగ్రామ్ మన మందిరంలో సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ అలాగే